అదే సరేనండి ఒక హిందువు అయినా ముస్లిం అయినా నేను ఒక మామూలుగా అడుగుతున్నాను ఎందుకైనా బలి అనేది ఏ జంతువైనా జంతువే కదా మనకి ఎందుకు ఆచారం ఎందుకు ఆ పద్ధతి అనిపిస్తుంది కదా అది హిందు ముస్లిం ఏ మతం ఏమీ లేదు అసలు అదే వద్దనుకుంటే పోయేది కదా దీని గురించి చెప్పమంటే ఏమంటారు ఏదైనా జంతువే కదండి మేకైనా ఆవైనా అక్కడికి కోడైనా ఏదైనా సరే జంతువే కదా అసలు ఈ హింసాత్మకం లేకపోతేనే బాగుంటుంది కదా అంటే ఏం చెప్తారు మీరు చూడండి మనకు తెలిసినటువంటి జ్ఞాన పరిధులైనా మనం మాట్లాడుతున్నాం మన భారతదేశ సైంటిస్ట్ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఏం చెప్పారంటే ఆయన ముక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది అనమాట వాటికి కూడా సెన్స్ అనేది ఉంటుంది ఆ ముక్కల్ని కోసేటప్పుడు వాటికి బాధ ఉంటుంది వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి ఆకలి వేసి అది ఒక రకమైన శబ్దం తీస్తుందని చెప్పేసి అయితే ఈ విషయం అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ శాఖాహారమా మాంసాహారమా అసలు ఏంటంటే వాటిని చంపేసి తినడం ఏంటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాంలో ఎక్కడ కూడా తప్పనిసరిగా తినాలనే నిబంధన లేదు ఇప్పుడు మీరు తప్పనిసరిగా నాన్ వెజ్ తింటేనే స్వర్గానికి వెళ్ళిపోతారు నాన్ వెజ్ తింటే స్వర్గంలో ఉన్నతమైన స్థానం హదీసులు ఎక్కడ కూడా చెప్పబడలేదు అయితే ఈ విషయాన్ని కాస్త మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆహార అలవాట్లలో మనం చూసినట్లయితే దాదాపుగా మీకు తొంభై శాతం అనమాట తొంభై శాతం నాన్ వెజిటేరియన్సే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ వారు వాటిని తినకూడదనే అంటే అభిమానుల్ని తినేస్తాయి అనమాట అలాంటి పరిస్థితి కాబట్టి మనం కంట్రోల్ చేయలేము ఆ జీవుల్ని కాబట్టి వాటిని కోసుకొని తింటున్నారు కాబట్టి ఏంటంటే ఆ మానవ మనుగడ అనేది ముందు కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మొత్తం ఏంటంటే సీ ఫుడ్ తింటారు ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి అడవికి దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే మొత్తం నాన్ వెజిటేరియన్ ఆ జంతువుల్ని కోసుకుని తింటారు ఆ తినే వాళ్ళు అన్నమాట కాబట్టి ఆ సృష్టి ధర్మంలో జీవో జీవస్య జీవనం ధర్మ అంటారు అంటే ఒక జీవి జీవించాలంటే మరొక జీవిని చంపడం కాబట్టి అంటే మనుషులు మనిషి చంపకూడదు అది విషయం కాబట్టి ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా తినాలి అనేటటువంటి నిబంధన అనేది లేదండి కాబట్టి ఆ ఇప్పుడు గో హత్య గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇందులో అసలు రెండో విషయం లేకుండా ముస్లింలు అంతా కూడా దీనికి కట్టుబడి ఉన్నారు సాధ్యమైనంత వరకు ఉలమాలు అంటే ధార్మిక పండితులు కూడా చైతన్య పరుస్తున్నారు ముస్లింస్ని అందరు కులం ఇవన్నీ మాట్లాడతారు కానీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు లేదంటే అరే మన ఆరోగ్యం బాలేదన్నప్పుడు మాత్రం ఏ పని చేయడానికైనా జనం రెడీగా ఉంటారు అలాగే చూసుకుంటే చిన్న పిల్లల్లో కాస్త ఒంట్లో బాగోకపోయినా ఏమైనా సరే వెంటనే వెళ్ళి అక్కడ గురువుని అడిగి ఒక తాయత్తు తెచ్చుకోవడం లేదంటే ఒక విభుద్ధి తెచ్చి రాత్రి పిల్లలకి పెట్టడం ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఆచారంలో ఉన్నాయి ఎందుకు ఒక మసీదులో ఇచ్చే తాయెత్తుకైనా లేదంటే విభుతికైనా ఎందుకంత ప్రాముఖ్యత ఉంది ఏం అంత అంతలా ఎలా చేస్తుంది మనుషుల్ని చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎందుకంత ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఎవరైతే మసీదులో ఉంటారో వాళ్ళని ఇమాం అంటారు అనమాట ఇమాం అంటే మత గురువుని ఇమాం అంటారు అంటే వారు హురాన్ని కంఠస్థం చేసుకుని తర్వాత నమాజ్ పర్ఫెక్ట్ గా చదవడము అంటే దైవంతో ఒక మంచి సంబంధం కలిగి ఉండడం ఎక్కువగా ప్రాపంచ విషయాల్లో కాకుండా ఆధ్యాత్మికత వైపునకి ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు వారిని ఇమాం అంటారు అనమాట మత గురువు ధార్మిక పరిభాషలో ఆలిం అంటారు ఆలిం అంటే విద్యావంతుడు ధార్మిక పండితుడు ఆ పండితుడు ఎప్పుడైతే ఈ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడో మసీదు అతన్ని ఇమామ్ అని చెప్తారన్నమాట అంటే ఇప్పుడు మనం కొన్ని ఊర్లలో కొన్ని ప్రాంతాల్లో మన పట్టణాల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే కల్చర్ ఉందో మన హిందూ సోదరులు కూడా ఆరోగ్యం బాగలేదు కొంతమంది అంటే ఎక్కువ ఉంది కదండి కొంతమంది ఏంటంటే మసీద్ వెళ్తారు నిజంగా కూడా వెంటనే వెళ్తారు ఊర్లలో ఎక్కువగా ఉంటుంది ఇది అయితే ఇప్పుడు మసీద్ వెళ్తారు అంటే మజీద్ వెళ్ళిన సందర్భంలో అక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి అనమాట ఎప్పుడైతే మసీదు వెళ్ళిన తర్వాత ఆ మసీదు ఇమాం గారు ఏం చేస్తారంటే ఆయన మంత్రించి ఊదుతారు అంటే అది కురాల్లో ఉన్నటువంటి వాక్యాలు కొన్ని ఉంటాయి అనమాట షిఫా వాక్యాలు అంటే స్వస్థతకు సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు ఉంటాయి వాటిని వాళ్ళు పఠనం చేసి దైవంతో ప్రార్థన చేసి ఓ దైవమా ఈ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు ఇతనికి నువ్వు స్వస్థత ప్రసాదించనేసి ఆ వాక్యాలు పర్టికులర్గా పర్టికులర్గా కొన్ని వాక్యాలు ఉంటాయన్నమాట అవి అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు చదవాలనేసి వాళ్ళు చాలా బయహాట్ చేసి ఉంటారు కాబట్టి అది చదివేసి ఊదుతారు లేదా మంత్రించినటువంటి వాటర్ ఉంటారు అది ఇస్తారు అనమాట ఇది ఒక పద్ధతి దీనికి ధార్మికంగా అనుమతి ఉంది కానీ కొంత కొంతమంది దర్గాల దగ్గర తావీజులు కడతారు కదండి అది అనుమతి లేదు ఇస్లాంలో అదనమాట ఇప్పుడు ఇస్లాంలో ఏంటంటే కంటికి కనిపించని ఒకే సృష్టికర్తనివ్వండి దైవాన్ని ఆరాధించండి ఆయనే అల్లా అని అరబీలో అంటారు తెలుగులో దేవుడు ఇంగ్లీష్లో గాడ్ క్రియేటర్ ఈ విధంగా సంస్కృతంలో సర్వేశ్వరుడు ఇలా పేర్లు వేరేగా ఉన్నాయి కానీ ఇక్కడ దర్గాకు దర్గా మజీదు రెండు తేడా ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు దర్గా అంటే ఒక మంచి వ్యక్తి ఒక మహానుభావుడు ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిపై ఉన్నటువంటి అభిమానం కారణంగా అతడు చెప్పని విషయం తీసుకెళ్లి అతన్ని సమాధి చేసేసి ఒక బొంద కట్టేసి అది ఒక బిజినెస్ అనమాట అక్కడ ఏంటంటే ఒక ముజావర్ ఉంటాడు అంటే ఒక పూజారిని ముజావర్ అంటారు అనమాట ఒక ముజావర్ ఉంటాడు ఇక్కడ మీరు టెంపుల్ కి వెళ్ళిపోతే ఒక ఒక ఏదైతే మనము వారు ఒక పూజారి ఉంటారో ఆ తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఆ కొన్ని నియమాలు ఉంటాయి అలా ఈ టెంపుల్ కు ఇది దర్గాకి వెళ్ళినప్పుడు ఒక ముజాఫర్ ఉంటుంది తాబీజు కట్టడము ఇవన్నీ కూడా ఇస్లాం లో ఒక ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని తీసుకెళ్లి సమాధి చేసి పెద్దగా దర్గాలా కట్టేసి అది ఒక వ్యాపారంలో చేసుకున్నారు ఇస్లాం లో ఖురాన్లు ఎక్కడ కూడా ఈ దర్గా అనేటటువంటి కాన్సెప్ట్ లేదనమాట మరి ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఉన్నప్పుడు మన మతంలో ఇట్లా ఇల్లీగల్ గా జరుగుతుంటే ఏమి మీరు దాన్ని క్రాస్ ఎగ్జామ్ వద్దు చేయకూడదు అని చెప్పాలి అంటే ముస్లింలు ఒక థర్టీ పర్సెంట్ ఉన్నారండి ఈ దర్గాల్ని వెళ్ళేవారు అనమాట సెవెంటీ పర్సెంట్ దర్గాలకు వెళ్ళరు దర్గాల కాన్సెప్ట్ రాంగ్ అనేసి చెప్తుంటారు ఒక థర్టీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు వెళ్తారు అక్కడ అది ఒక్కొక్క బిజినెస్ అనమాట చూడండి ఒక వ్యక్తి చనిపోతే తీసుకెళ్లి సమాధి చేసేసి అక్కడ సమాధి చుట్టూ తిరిగి అక్కడ ఏంటంటే కోరికలు కోరుకోవడం అనేది ఇస్లాంలో లేదు అలాగే తాబీసు వేయడం అంటే ఇప్పుడు కురాన్లో కొన్ని వాక్యాలు వాళ్ళు ఏంటంటే ఒక ఒక కాగితంలో రాసి దాన్ని చుట్టేసి పూత రేకులు దాంట్లో రేకుల్లో చుట్టేసి కడతారనమాట అది కూడా ఇస్లాంలో లేదన్నమాట తాబీసులు వేసుకోవడం కానీ దర్గాలకు వెళ్ళడం కానీ అక్కడ దర్గాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇది ఇస్లాంలో లేదు చాలా మంది మెళ్ళల్లో కూడా వేసుకుంటారు ఇప్పుడు నా మెడలో చూడండి చేతుల్లో చూడడం మేము వేసుకోమన్నమాట తాబీజులు మా పిల్లలైనా మా స్టాఫ్ అయినా ఎవరు వేసుకోరు దానికి వ్యతిరేకం అనమాట ఒకటి మీరు దర్గా అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తి సమాధి మజీదు అంటే సృష్టికర్తనటువంటి అల్లాను ఆరాధించేటటువంటి ఒక ఆరాధన ఆలయం అక్కడికి వెళ్తే మీకు ఫోటోలు కానీ చిత్రపటాలు కానీ ఎలాంటి విగ్రహాలు కానీ సమాధి కానీ ఇవరండి విభూతి ఇవ్వరు అక్కడ ఖురాన్ లోని కొన్ని వాక్యాలు ఉంటాయి అది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యోగా చేసుకుంటారో అలాంటిది సాధన అనేది ఉంటుంది అంటే ముందు నిలబడి తర్వాత కూర్చొని తర్వాత అర్ధ చంద్రకం ఆకారంలో ఇలా కొన్ని సాధనాలు ఉంటాయి ఆ రేర్ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి చేసేసుకుని ఖురాన్ చదివి బయటకు వస్తారు ప్రార్థన చేసుకుంటారు అక్కడ అంటే ఆడవారికి ఎందుకు ప్రవేశం లేదు యాక్చువల్లీగా చెప్పాలి అంటే ఆడవారికి కూడా మజిద్ లో ప్రవేశం ఉందండి మస్జిద్ లో ఉంది కానీ ఫైవ్ టైమ్స్ తప్పనిసరిగా మస్జిద్ తీసి చదవాలనే నిబంధన వారికి లేదు శుక్రవారం వస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి పురుషుడు ఫైవ్ టైమ్స్ నమాజ్ చదవాలి తప్పనిసరి ఫైవ్ టైమ్స్ నమాజ్ ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి ఆ టైం కొద్దిగా అయిపోయినా వేరే టైంలోనే నమాజ్ చదువుకోవాలి కానీ స్త్రీల విషయం ఎలా ఉంటుందంటే వారికి చాలా బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు వంట చేయడం ఉంటుంది ఒకవేళ ఆమె హౌస్ వైఫ్ అయినట్లయితే భర్త యొక్క పనులు చేయాలి ఇవన్నీ పనులు చేసేసుకొని నేను ఫైవ్ టైమ్స్ మజీద్కి వెళ్ళిపోతానంటే భార్య భర్తలు అక్కడ ముందు కొనసాగలు కాబట్టి ఒక లేడీ కోసం అంటే ఒక స్త్రీ కోసము తన ఇల్లే మజీద్ అని చెప్పారు అంటే ఒక స్త్రీ కోసము ఆమె ప్రార్థన ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి కానీ ఇంట్లో చేసుకోవాలి ఒకవేళ మీ యొక్క స్త్రీలు మజీదుకు వెళ్తామని మీతో పర్మిషన్ అడిగినట్లయితే మీరు వారిని ఆపకండి అని ప్రవక్త ముహమ్మద్ సమ చెప్పారు కాబట్టి జుమ రోజు అంటే వారు శుక్రవారం శుక్రవారం మసీద్కి వెళ్తారు కానీ ఫైవ్ టైమ్స్ మాత్రం మసీద్ కు వాళ్ళు వెళ్ళకపోవడం ఉత్తమని వారు చెప్పారు ఎందుకంటే వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి ఇంట్లో మాత్రం ఫైవ్ చేయాలి ఇప్పుడు దయ్యాలు అవి పడితే కూడా మసీదు లో వదిలిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇలా కొట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా నిజమేనా ఇప్పుడు ఈ దయ్యాలు పట్టడం భూతాలు పట్టడం పిశాచులు ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బిజినెస్ అండి ఇది ఇది ఒక బిజినెస్ కానీ ఒక ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు దర్గాల దగ్గర ఇది ఎక్కువగా బిజినెస్ జరుగుతుంటది అనమాట ఆ నెమలికలతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి అక్కడ బంధిస్తారు ఆ తర్వాత ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే గుండ్రగా తిరుగుతుంటారు ఆ ఈకలతో ఇకలతో దబా కొట్టడం ఇవన్నీ కూడా అది ఒక్కొక్క నాకు తెలిసి ఒక డ్రామా అది ఆ దర్గాల దగ్గర ఇవన్నీ ఏదైతే ఉందో ఇస్లాంలో అనుమతి లేదు కానీ భూతము ఆవహించడం అనేది ఒక కాన్సెప్ట్ అన్ని గ్రంథాలు మీకు కనిపిస్తుంది ఇప్పుడు బైబిల్లో కూడా మీకు ఈ కాన్సెప్ట్ ఉంటుంది కొన్ని తాంత్రిక గ్రంథాల్లో కూడా ఈ ప్రేతాత్మలు అనేటటువంటి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉందన్నమాట అది చాలా పెద్ద కాన్సెప్ట్ అది కాబట్టి అది ఏంటంటే ఒక ఒక శక్తి అది అది ఆవహించినప్పుడు అదేంటంటే కొంతమంది దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు పురాల్లోని కొన్ని వాక్యాలు చదివి దాన్ని తొలగించే ప్రయత్నం అనమాట ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ